కొత్త పెట్టుబడి నేతలాండ ఉంటే చాలు అడ్డగులుగా వెంచర్లు వేసుకోవచ్చు భూ కబ్జాలతో భారీ ఎత్తున సంపాదించుకోవచ్చు ప్రకాశం జిల్లా ఒంగులు పరిధిలో అనుమతులు లేని లేఅవుట్లు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి అధికారుల అండతో కొంతమంది వ్యాపారులు అక్రమంగా లేఅవుట్లు వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు ఒంగోలులో భూమి ఖాళీగా కనిపిస్తే చాలు రియాటర్లు వాలిపోతున్నారు పంట భూములు కూడా వదిలిపెట్టడం లేదు వేస్తున్న వెంచర్లకు అనుమతులు ఉన్నాయా అని ఆరా తీస్తే అలాంటివేమీ ఉండవు రాత్రికి రాత్రే ప్లాట్లుగా విభజించి విక్రయాలకు తెరలేపేస్తారు కొనుగోలుదారులకు అంటకట్టేస్తారు అలాంటి లేఅవుట్లను ఇటీవలే ఒంగోలు నగర కమిషన్ అక్రమ లేఅవుట్లుగా గుర్తించారు అయినా కొందరు అక్రమార్కులు ఎదేర్చగా అక్రమ వెంచర్లు వేస్తూ నిబంధనలను తుంగలు తొక్కుతున్నారు ఒంగోలులో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేయకుండానే అక్రమంగా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ల కోసం తెచ్చిన జీవో నెంబర్ నూట నలభై ఐదును కూడా లెక్క చేయకుండా రియాక్టర్లు రెచ్చిపోతున్నారు అనుమతులు లేకున్నా పంట భూములను ప్లాట్లుగా చేసి కొనుగోలుదారులకు అంటగడుతున్నారు ఆ తరువాత రిజిస్ట్రేషన్ కాకపోవడంతో విక్రయించిన వారి చుట్టూ కొనుగోలు ధరలు ప్రదక్షిణలు చేస్తున్నారు ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అనుమతులు లేకుండా యదీచ్ఛగా వెంచర్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం ఇటీవల ఒంగోలు నగర శివారు ప్రాంతంలో అనుమతులు లేకుండా వేసిన అనాధికార వెంచర్లను నగరపాలక సంస్థ కమిషనర్ గుర్తించారు ముక్తి పాడు సచివాలయం పరిధితో పాటు తోవరగుడ్డ వెంకటేశ్వర కాలనీలలో అక్రమంగా చేపట్టిన శ్రీ అయ్యప్ప లేఅవుట్ శ్రీరామ్ గార్డెన్ సిటీ లేఅవుట్తో పాటు మరో మూడు అక్రమ లేఅవుట్లను పరిశీలించి నోటీసులిచ్చారు నిబంధనల ప్రకారం పంట భూములను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా చేసిన తర్వాత డిటిసిపి అనుమతి తీసుకోవాలి డిటిసిపి అనుమతి ఇచ్చిన లేఅవుట్లలో పది శాతం సంబంధిత నగరపాలక సంస్థకు వీడిఏ ఫండ్ చెల్లించాలి అనంతరం అంతర్గత రోడ్లు డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయాలి వాటర్ ట్యాంక్ పార్క్ తదితర సౌకర్యాలు కల్పించిన తర్వాతే ప్లాట్లు విక్రయించాల్సి ఉంది కానీ ఇలాంటి నిబంధనలు ఏవి పాటించకుండానే చప్పుడు కాకుండా కొనుగోలుదారులకు అమ్మేస్తున్నారు ఒంగోలు నగరం పరిధిలో చాలా చోట్ల అనుమతులేవీ లేకుండానే రాత్రి పగలు తేడా లేకుండా జేసీపీలతో మట్టిని తవ్వేసి ప్లాట్లను అందంగా ముస్తాబు చేస్తున్నారు తర్వాత అమ్మకాలకు పెడుతుండటంతో అమాయకులైన కొనుగోలుదారులు వాటిని కొని రిజిస్ట్రేషన్లకు కాక ఇబ్బందులు పడుతున్నారు వాస్తవానికి అనుమతి లేని లేఅవుట్లను అమ్మితే వాటిని రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ కానీ చాలా ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్లు దర్జాగా అమ్మేస్తున్నారు వాటిని గుట్టు చప్పుడు కాకుండా ఉన్నాయి ఇందుకోసం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో భారీగా ముడుపులు చెల్లిస్తున్నట్లు సమాచారం కార్పొరేషన్ స్థాయి జరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మున్సిపల్ అధికారులు కుమ్మక్కై అక్రమ లేఅవుట్లు వేయడం అనేది విపరీతంగా పెరిగింది వాస్తవంగా మున్సిపల్ చట్ట ప్రకారం వ్యవసాయ భూముల్ని పట్టణ భూముల కన్వర్షన్ చేయాలి ఆ తర్వాత అప్రూవల్ తీసుకోవాలా మనకి అప్రూవల్స్ అన్నీ గుంటూరు ఆర్జేడీ ఆఫీస్ పరిధిలో ఉంటాయి డిటీసీ అప్రూవల్ తీసుకోవాలా ఆ తర్వాతనే లేఅవుట్ వేయాలి అప్రూవల్ లేకుండానే కన్వర్షన్ కాకుండానే లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మున్సిపల్ అధికారులు కొమ్మక్క వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముడుపోతూ ఉన్నాయి మున్సిపల్ అధికారులు బాగానే ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బాగానే ఉంటారు కొన్న వినియోగదారులకి ఫ్లాట్లు కొనుగోలుదారులకు మాత్రం చట్టపరంగా చల్లవు నిబంధనల ప్రకారం అసైన్ భూముల్లో వెంచర్లు వేయకూడదు కానీ ఎక్కడ దీనిని పట్టించుకోవడం లేదు అధికారం రాజకీయ అండదండలతో ఇష్టరాజ్యంగా వెంచర్లు వేసి ఇటు ప్రజలను అటు అధికారులను రియాక్టర్లో మోసం చేస్తున్నారు దొరికినంత సొమ్ము చేసేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి నేతల అండగా ఉండడంతో అధికారులు కూడా ఆ వైపు కన్నెత్తి చూడడం లేదని అంటున్నారు దీంతో రియల్ వ్యాపారులు ఇష్టరాజ్యంగా రెచ్చిపోతున్నారు వేణుగోపాల్ వేణుగోపాలరావు అండి మాది కందుకూరు గత మూడు పదమూడు సంవత్సరాల క్రితం అపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు పది సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ అయింది కానీ ఇంతవరకు మాకు ఆ బిల్డింగుల్ని పూర్తి చేసి మాకు అప్పగించలేదు మేమందరం పూర్తిగా డబ్బు చెల్లించి చాలా మంది కొంతమంది ఒక రెండు మూడు లక్షలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఎన్నో సార్లు మేము మీటింగ్ లు ఆ బాధ్యన చైతన్య గారికి అద్దంకి నియోజకవర్గ వర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఒక పది రోజులు వర్క్ చేయటం ఆగిపోవడం ఈ రోజుకి మళ్ళా అన్ని శిథిలావస్థకు వచ్చి అన్ని బిల్డింగ్లు పగుళ్ళు వచ్చి లోపల చదల్ గందరగోళం ఉన్నాయి మేమందరం మిడిల్ క్లాసు మేమేం డబ్బులు ఉండడం కాదు బ్యాంకుల్లో బయట వడ్డీలు తెచ్చుకొని సొంత ఇల్లు అనుకొని మేము ఒక కళ నెరవేర్చుకుందామని వచ్చాం కానీ మాకు అయ్యి కలగానే మిగిలిపోయింది ఇందులో మొన్న కరోనా టైంలో పాప ఇద్దరు ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది ఆ బాధల వర్ణనాతీతం బయట వడ్డీలు కట్టలేక ఇది కంప్లీట్ కాక మానసికంగా మమ్మల్ని మేము మనోవేదనకు గురవుతున్నాం మీ మీడియా ద్వారా ఇది ప్రభుత్వం వరకు చేరి మాకు త్వరగా మా అపార్ట్మెంట్ను పూర్తి చేసి మాకు అందిస్తే మేము వేడుకుంటున్నాం చైతన్య గారిని దయచేసి ఇప్పటికన్నా మీరు దాన్ని పూర్తి చేసి ఇవ్వవలసిందిగా మేము మనస్ఫూర్తిగా మేము అందరం మిమ్మల్ని ప్రాధాయపడుతున్నామండి లేఅవుట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ నూట నలభై ఐదును రియల్ ఎస్టేట్ వ్యాపారులు పట్టించుకోవడం లేదనేది వాస్తవం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎవరైనా లేఅవుట్ వేయాలంటే ఎకరం స్థలంలో ఐదు శాతం జగనన్న ఇళ్లకు రావాలి ఇందులో ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టిస్తుందట ఒకవేళ లేఅవుట్ యజమాని అందులో స్థలం ఇవ్వడానికి ఇష్టం లేకపోతే దానికి మూడు కిలోమీటర్ల దూరంలో అంతే స్థలం కొని ఇవ్వాలి అది కూడా ఇవ్వకపోతే ఆ లేఅవుట్ స్థలం మార్కెట్ విలువను బట్టి ఐదు శాతం స్థలానికి ఖరీదు కట్టి ఎంత డబ్బు అవుతుందో అంత ప్రభుత్వానికి చెల్లించాలి అంటే చివరకు మూడేదే సాధ్యం చేసినట్టు ఉంటుంది ఇప్పుడు టౌన్లో టౌన్లో మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ అందరూ కుమ్మక్క కాలనీలు కాలనీల్లో ఎవడైతే బంజారు భూములు ఉంటాయో ఎవరో ఫారంభాక భూములు ఉంటాయో ఎవరైతే భూములు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు ఆ భూములు ఎవరో లేదని చూసుకొని అవి ఫ్లాట్లు వేసుకొని ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఈ దానికి సంబంధించిన రాజ రాజకీయ నాయకులు దానికి సంబంధించిన రౌడీ సీటర్లు ఈ విధంగా కుమ్మక్కలు అయ్యి అందరూ రవడిజం చేస్తూ ఇక్కడ మా ఒంగోలు పట్టణంలో పట్టణం పల్లెల్లో పక్కన పట్టణకు సంబంధించిన భూముల్లో ఎక్కడైతే అక్కడ ప్లాట్లు చేసి ఈ విధంగా మున్సిపల్ అధికారులు అందరూ కలిసి భూములు అడుక్కున్న భూముల్ని ఆక్రమించుకొని ప్లాట్లు వేసుకొని అక్రమంగా అమ్ముకుంటున్నారు ఈ విధంగా చర్య తీసుకోవాల్సిందిగా బాలనీ రెడ్డికి నేను నమస్కారం చేస్తున్నా ఒంగూరు నగరంలో అక్రమ ఓట్లపై నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు చర్యలకు శ్రీకారం చుట్టారు ముక్తి పాడు సచివాలయం పరిధిలో అనాధికార లేఅవుట్లకు ఆయన ఇటీవలే పరిశీలించారు ఈ ప్రాంతంలో మొత్తం మూడు అనాధికార లేఅవుట్లను గుర్తించారు వాటికి సంబంధించిన యజమానులకు నోటీసులు ఇచ్చారు త్రోవకుంట పరిధిలో అనుమతులు లేకుండా లేఅవుట్ల పన్నులను నిలిపివేశారు వెంకటేశ్వర కాలనీలో అక్రమంగా చేపట్టిన శ్రీ అయ్యప్ప లేఅవుట్ శ్రీరాంగ్ గార్డెన్ సిటీ లేఅవుట్ తో పాటు మరో మూడు అక్రమ లేఅవుట్లను పరిశీలించి నోటీసులు ఇచ్చారు అనంతరం కొప్పులు ప్రాంతంలో వేసిన మరో రెండు అక్రమ లేఅవుట్లను పరిశీలించారు రెండు వేల పదకొండులో లో మేము తీసుకున్నామండి అపార్ట్మెంట్ ఆయన దగ్గర బాచిన అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య గారు చెంచుగరేట గారి కొడుకు కృష్ణ చైతన్య గారు మాకు అపార్ట్మెంట్ అమ్మారు మాకు వన్ ఇయర్ లోనే కంప్లీట్ చేసిస్తామని చెప్పారండి అప్పుడు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వచ్చింది రెండు వేల లో తీసుకున్నాం మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో మనోవేదనలకు గురయ్యాం ఇన్ని సంవత్సరాల నుంచి అద్దెళ్లల్లో ఉంటున్నాము మేము నిజంగా చాలా బాధపడ్డాం అండి ఇప్పుడైనా కూడా ఆయన ప్రజా సేవలోకి వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి మాకు మా ఇల్లు మా అపార్ట్మెంట్ కంప్లీట్ దయచేసి ఇవ్వమని మీ మీడియా ముఖంగా నేను ఆయనకి విన్నపాలు తెలియజేసుకుంటున్నానండి ఒంగులుతో పాటు శివారు ప్రాంతంలో ఉన్న అక్రమ లేఅవుట్లు అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు అంతేకాకుండా ఇప్పటికే పలు అనుమతులు లేని వెంచర్ల యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు లేఅవుట్ సంబంధించి నగరంలో అక్రమంగా వెంచర్స్ వేసుకోవడం అవన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగింది దానిలో భాగంగా ఒక వారం క్రితం నేను టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది త్రవగుంట ముక్తివంతులపాడు కొప్పోలు వెంకటేశ్వర కాలనీ పేర్నమిట్ట ఏరియాలో విజిట్ చేయడం జరిగింది వాడన్నిటి కూడా రికార్డ్ అంతా కూడా ఏదైతే అక్రమ వెంచర్స్ లేఅవుట్స్ చేశారో వారందరూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది వారు వితిన్ టెన్ డేస్ లోపల ఎందుకు వేసేయాల్సి వచ్చిందో ఆ వివరాలన్నీ కూడా నోటీసు ద్వారా సంజాయిస్కోవడం జరిగింది వారందరి మీద కూడా తగు చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది